వింటున్న పిల్లలందరకు నా వందనాలు ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాలు ఉన్నాయి ఏడు సంఘాలలో యేసు పుట్టినాక చనిపోయినాక తిరిగి లేచినాక వ్రాసినటువంటి గ్రంథం ప్రకటన గ్రంథం యేసుక్రీస్తు ప్రభువారు ఉండగా రాసిన గ్రంథం కాదు యేసు క్రీస్తు ప్రభారు చనిపోయి తిరిగి లేచినాక యోహాను గారికి కొన్ని కష్టాలు వచ్చినాయి ఈ యోహోన్ గారు పద్మాసు దీవులో వేయబడ్డాడు ఈ పద్మాసు దీవుకి సముద్రంలో వదిలేసినప్పుడు ఆ యొక్క యోహోన్ గారు ఆ పద్మాసు దీవులో కొంతకాలం గడిపినట్టుగా మనం చూస్తున్నాం లేఖనాలు అందుకని మృతుడైన వాడు చెప్పు సంగతలేమనగా అని చెప్పి రాశాడు మృతుడైంది ఎవరు అంటే ప్రకటన గ్రంథం రాసిన యోహోను ఇది కళ తీరా ప్రకటన గ్రంథం అంతా చదివినాక మనకు అర్థమయ్యింది ఏంటి అంటే రానున్న కాలంలో జరగబోతున్న కళ దేవునికి స్తోత్రం ఈ సంగతి ఎంతమందికి తెలుసు కళ దర్శనం అనేది ఎంతమందికి తెలుసు ప్రకటనలో ఎన్ని తెగుళ్ళు ఉన్నాయో ఎన్ని పాత్రలు బోరలు సంఘాలు దేవదూతలు ఎంతమంది ఏడు బోరలు ఏడు పాత్రలు ఏడు దూతలు ఏడు సంఘాలు ఇన్ని చెప్పింది ఎక్కడా అంటే భూలోకములు ఎక్కడా కాదు పద్మాసు దీవిలో పద్మాసు దీవిలో రాశాడు ఈ మాటలు ఏమని రాశాడు అంటే దేవుడే ఆయనకు ప్రత్యక్షమై ఈ పద్మాసు దీవికి వెళ్ళాడు అక్కడ అక్కడ చెబుతూ ఉన్నాడు ఆయనకు ఒక పడుకున్నాడు నిద్ర వస్తుంది యోహోన్ గారికి దర్శనం చూస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి ఆయన తన దోత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహోనుకు వాటిని చూపించాను అతడు దేవుని వాక్యమును గురిచి యేసుక్రీస్తు సాక్ష్యమును గురిచి తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకోని వాడు ధన్యుడు అని చెప్పాడు యహోన్ గారికి చెప్పాడు ప్రభువారు కనపడి అయితే నీకు నేను దర్శనాలు చూపించబోతున్నాను ఇది చూపించినవన్నీ రాబోతున్న కాలం గురించి నీకు చూపిస్తాను తర్వాత నేను చెప్పినవన్నీ ఇందులో ముద్రించాలి యహోను ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా వ్రాయాలి వీటన్నిటిని ఎవరు చదువుతారో ఎవరు గ్రహిస్తారో వారు ధన్యులు అని రాశాడు ఈ మాట రాయి అని చెప్పాడు అప్పుడు ఆయన ఏం చెబుతా ఉన్నాడో అదే రాశాడు ఇప్పుడైతే ఈ బైబుల్ గ్రంథాల్లో వచ్చినాయి కానీ అప్పుడైతే చర్మపు చొక్కాయల మీద చర్మపు తోళ్ళ మీద ఆకుల మీద చుట్టల మీద అట్ట వాటి మీద అట్టల మీద అలాగ రాసి ఆ ప్రతులన్నీ జాగ్రత్త చేసి ఇలాగా గ్రంథాల్లో లిఖితం చేశారు వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనం చాలా సులువుగా భక్తి చేస్తున్నాం మన భక్తి కానే కాదు ఎందుకంటే సుఖమైన భక్తి వాళ్ళు కష్టపడి ఎండనక వానక చీకటనక రేయనక పగలనక అలాంటి శ్రమలు పొంది కష్టపడి ఈ గ్రంథాన్ని రాసినట్టుగా కన్నీళ్లతో రాసినట్టుగా చూస్తున్నాం ఆ ఎన్ని శ్రమలు పడి యోహోన్ గారు రాశాడు నర రాక్షసులు తెచ్చినటువంటి పళ్ళు పలహారాలు తిని అందులోనే ఉన్నాడని పద్మాసు దీవిలోనే ఉన్నాడు సముద్రాల మధ్యలో ఒక దెబ్బకు పట్టాడని మనం వింటున్నామని చదువుతున్నాం ఆ కష్టాలన్నీ వారు పడిన కష్టాలు మనకు సంతోషంగా మారాయి మనకు సుఖాలుగా మారాయి ఇది అర్థం చేసుకొని సేవకులందరూ కూడా దేవుని భయముతో జాగ్రత్తగా హృదయంలో పదిలిపరచుకోవాలని మనం చేస్తా ఉన్నాం అయితే నాలుగో వచ్చిన చదువుతున్నా నేను యహోను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న ఏడు ఆత్మల నుండియు నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును ఆ భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక దేవునికి స్తోత్రం దేవుడే చెబుతున్నాడు ఏమంటున్నాడంటే ఆసియాలో కాండములో ఏడు సంఘాలు ఉన్నాయట ఆ దినాలలో ఈ కాలంలో ఇంకా ఎంత పాకిందో ఎంత గొప్పగా ఉందో నేను వినలేదు చదవలేదు ఆ కాలములో అంటే ప్రభువారు ఉన్న కాలంలో సంగతి ఆ కాలము ఎలా ఉందో ఆసియాలో ఏడు సంఘాలకి చెబుతా ఉన్నాడు ఈ ఏడు సంఘాలకి చెప్తే మిగతా ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ జాగ్రత్త పడతారు వీళ్ళకి మాదిరి చూపితే వాళ్ళు నేర్చుకుంటారు యాహోను ఇవన్నీ రాయి అని చెప్పాడు వాళ్ళకు చూపిన మాదిరి వాళ్ళకు చెప్పిన బోధ ఈనాడు మనం అర్థం చేసుకొని ఎంత జాగ్రత్తగా నడుపుతున్నామో మనం చక్కగా అర్థం చేసుకొని ఏ సైతు నడువుట ఎంత గొప్ప భాగ్యమో అందుకనే అంటున్నాడు కదా వర్తమాన భూత భవిష్యత్ భవిష్యత్ కాలము అంటే వర్తమాన కాలము పరిశుద్ధాత్మ ప్రవచన కాలము అయిపోయింది భూత భవిష్యత్తు కాలము భవిష్యత్తు కాలము అనేది రాబోతుంది పరిశుద్ధాత్ముడు నడిపే కాలములో మనం ఉన్నాం అందుకని వర్తమాన భూత భవిష్యత్తు కాలాన్ని గురించి రాశాడు ఇది ఒక కాలము ఒక రోజు ఒక దినం ఒక సంవత్సరం గురించి వ్రాయలేదు ఆస్యకాండానికి అందుకని భూత భవిష్యత్తు కాలాన్ని గురించి కూడా రాసి నేను నీకు చూపిస్తున్నవన్నీ ఇందులో రాయి అని చెప్పాడు ఆ మాటలు మన కోసమే జాగ్రత్త చేశాడు అందుకని ఆయన అంటున్నాడు కదా కృపా సమాధానములు మీకు గాక అని మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మయిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఆమెన్ ఆమెను అంటే అవును గాక ఆమెన్ అంటే ఆయన చెప్పాడు చున్నా పొల్లు అక్షరం అన్నీ కూడా ఒక్కటి కూడా పోదు ఈ ప్రకటన గ్రంథంలో ఆఖరాధ్యాయంలో చెబుతాడు ఒక పొల్లైనా కలపకూడదు ఒక సున్నా అయినా తీసివేయకూడదు బైబుల్లో ఎవరైతే పొల్లులైనా వాక్యాలైనా మన సొంతగా మలిపించుకొని కరిపించినా విడిపించినా దీనిలో ఉన్న తెగుళ్ళన్నీ వారికి కలుగునగాక అని చెప్పించాడు అందుకని ఈ వాక్యము ఎంత విలువైందో ఎంత రక్తము ధారపోసాడో ఎంత ప్రాణాన్ని పెట్టాడో అంత కఠినంగానే నడవాలి మనం కూడా అందుకని ఆయన అంటున్నాడు ఆమెన్ అని చెప్పాడు అక్కడ ఇంకా చెప్పవలసిన మాటలు చాలా ఉన్నాయి చెప్పవలసిన దర్శనాలు చాలా ఉన్నాయి కానీ ఆయన చెప్పే మాటలకు ముందు మొదటగా ఆమెన్ ఆమెన్ అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో జరిగే మాటలన్నీ నిజంగా జరుగునుగాక అవును గాక అంటున్నాడు ఇప్పుడు ఎంతలా కరువు తెగులు ముడత తీసివేయటానికి వెళ్ళేది తప్పుకోకుండా భూమి మీద జరగబోతుంది ప్రకటన గ్రంథం నెరవేర్చబోతున్నాడు అందుకని ఇక్కడ మనం ఇంకా చదువుకుందాం ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిన ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకొందరు దేవునికి స్తోత్రం మీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు కానీ ఆయన పొడిచారు డొక్కలో పొడిచారు కదా చిలువెక్కినప్పుడు ఒక సైనికుడు వెళ్ళి బర్షతో పొడిచాడు పొడితే రక్తము నీరు కారింది ఈ సంగతి ఆయన చనిపోయి తిరిగి లేచాడు కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఈ మాట చెప్పి కానీ ఆయనను ఎవరు చూస్తారంట చూస్తారట వాళ్ళు మానవులు కాదు ఇంకెవడో దేవుణ్ణి కలిగిన వాళ్ళు అంటే సహజంగా దేవుణ్ణి ఎదుర్కొనే వాళ్ళు చూస్తారు అని అనుకుంటాం ఆయన్ని పొడిచిన వారు కూడా చూస్తారట ఈ మాట ఆశ్చర్యంగా లేదా మీ అందరికీ ఎన్ని వే వేల సంవత్సరాలు అయిపోతుంది కదా ఆయన చనిపోయినవాడు కూడా ఆయన వచ్చినప్పుడు లేచి ఆయన పొడిచిన వారు డొక్కను పొడిచిన వారు చూస్తారట ఈయన్ని నిన్ను పొడిచాను అని పశ్చాత్తాపం అప్పుడు కూడా వాడు పడ పడతాడట అప్పుడు కూడా వాడికి వేదన కలుగుద్దట మీకు అందరికీ ఏమనిపిస్తుంది ఈ మాట చెప్తే వెయ్యి సంవత్సరములు ఒక్క దినము వలెను ఒక్క దినము వెయ్యి సంవత్సరాల వలె చూస్తున్నాడట దేవుడు ఆ మహానీయుడైన దేవునికి మనకి ఏమి చిరుడము తీర్చలేం ఎంత లోతుగా రాశాడు ఆయన మేఘారురుడై వస్తే ఒక్క మాట చెబుతున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూసును ప్రతి నేత్రం నేత్రాలు ఎంతమందికి ఉన్నాయి ఈ ఒక్కూరులో ఉన్న వాళ్ళకే ఉండయా కదా ప్రపంచమంతా ప్రజలందరికీ నేత్రాలు ఉన్నాయి అయినా ప్రపంచమంతా ఆయన మేఘారు అయి వచ్చినప్పుడు అందరూ ప్రతి నేత్రము ఆయన చూసును దేవునికి స్తోత్రం ఏ అయితే ఆయన సిలువేయబడ్డాడో ఏ పట్టణంలో రక్తము కార్చాడో ఏ రక్తంలో దేవుడు కాదని సిలివేశారో ఆ ప్రజల మధ్యలోకి ఆయన రాబోతున్నాడు ఎంత ఆశ్చర్యకరుడు ఆయన అక్కడ అక్కడ ఎక్కడ ఎరుసలేము పట్టణంలో వస్తాడు ఇక్కడికి రాడు వస్తే అక్కడ మేఘారుడై ఒలీవుల కొండ మీదకు దిగువస్తున్నప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూస్తుందట ఎక్కడుండి చూస్తాం అక్కడుండి చూస్తాం ఇంకక్కడు చూస్తాం ఎక్కడున్న చనిపోయిన ఆత్మల్ని ఆయన తిరిగి లేపబోతున్నాడు అందుకని వే వేల సంవత్సరాల నాడు కూడా చనిపోయిన వారు ఆ రోజు లేపబోతున్నాడు దీనికి ఆశ్చర్యమే లేదు ఎందుకు లేదంటే ఎస్సు ప్రభారు మత్ శుభవార్త ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఏడో అధ్యాయం నలభై తొమ్మిదో వచనం నుండి కొద్దిగా కిందకి రెండు వచనాలు చదువుదాం అందుకని తక్కిన వారు ఊరకుండు ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూతము అని ఏసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచాను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగను భూమి వణికెను బండలు బద్దలాయెను సమాధులు తెరవబడెను నిద్రించిన అనేకులాయన ఆయన సమాధులు అనేకుల అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించను దేవునికి స్తోత్రం ఇప్పుడు రాబోయే కాలంలో ప్రతి నేత్రము చూస్తుందన్నమాట నిజమే అని నమ్మాల లేదు మనం ఎస్సు చనిపోయినప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలైంది అయినా అక్కడ సమాధుల్లో ప్రజలు అనేకులు లేచిరి పరిశుద్ధులు పరిశుద్ధ పట్టణములో ప్రవేశించిరి సమాధుల్లో ఉన్నవారు లేచి ఆ ఊరిలోకి వెళ్ళారట ఇది నిజమైనప్పుడు అనేక మంది చూసినప్పుడు రేపు రానున్న కాలంలో మరలా అనేక మంది ఆయన నేత్రములతో ప్రతి నేత్రం చూస్తుందని లేఖను ఎందుకు రాశాడు నిజమా కాదా నిజం నూరు పాళ్ళు నిజం ఒక్క మార్కు కూడా ఖచ్చితంగా తీసివేయటానికి లేదు అందుకని అప్పుడే ఆయన చనిపోయినప్పుడు కొంతమంది సమాధులు తెరవబడను బండలు బద్దలాయెను భూమి వణికెను భూకంపము కలిగెను ఇవన్నీ ఇలాగ ఉంటే సమాధుల్లో ఉండేవాళ్ళు ఊళ్ళోకి వెళ్తే ఏమంటారమా అక్కడ నుంచి వస్తారనుకో మన పేటలోకి ఏమంటారు దయాలు బట్టి నేను ఊరంతా పారిపోవాలి అంతేనా కాదా ఖచ్చితంగా ఇక్కడ అలా జరగదు అది ఆ కాలము అలా జరిగింది కానీ కొద్ది మంది లేచారు కానీ రేపు రానున్న కాలం మేఘారుడు అయిన వచ్చినప్పుడు ప్రపంచమంతా లేవాలి ఎవరు లేస్తారు అంటే ఏసును కలిగిన వారు లేస్తారు యేసుతో నడిచేవారు లేస్తారు యేసును చూసేవారు లేస్తారు ప్రతి నేత్రము ఆయనను చూస్తారు అని ఉంది ఇక్కడ అంతేకాక యేసు ప్రభు వారు ఏం చేసి వెళ్ళాడట మనలను మన తండ్రి అగు దేవునికి ఒక రాజ్యము గాను యాజకులుగాను చేసాను ఇదిగో ఆయన గారుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రం ఆయన చూసాను వెళ్తా వెళ్తా ఏం చేశాడంటే ఒక రాజ్యముగా చేశాడట ఆయన యాజకులుగా చేశాడట పరలోక రాజ్యానికే వారసులుగా చేసి వెళ్ళాడట దేవునికి స్తోత్రం ఎంతమంది వారసులు ఒకవేళ యేసు ప్రభు డిపార్ట్మెంట్లో ఎంతమంది పనిచేసిన ఈ డిపార్ట్మెంట్లో అవివేకంగా చేసిన అజ్ఞానంగా చేసిన దేవుని వాక్యానుసారంగా నడవైనా ఇక్కడ బతుకుతారేమో కానీ రాజ్యానికి వారసత్వం లేదు ఇది నిజం కాదా నేను అంటున్నాను కదా వాక్యం నోవా తాతయ్య వాడకట్టాడు ఎంతమందిని పిలిచాడు స్థితి సారకు మానులను కొట్టించాడు చెక్కించాడు వడ్రంగాలతో మేకులు బంధించాడు చెక్కలు గోపించాడు చెట్టులను నరికించాడు పని చేసిన వాడ కట్టడానికి వచ్చిన వాళ్ళందరూ అందరూ జీతం తీసుకున్నారు అవునా కాదా అయితే జీతం తీసుకున్నారు కానీ వాడలోకి చేరలేదు మనం కూడా అయినాడు దేవుని పని చేస్తున్న పిల్లలందరూ ప్రియమైన పిల్లలారా ఒకవేళ పని చేయొచ్చు ఆశీర్వాదాలు పొందవచ్చు లేకపోతే జీతాలు తీసుకోవచ్చు లేకపోతే ఆ డిపార్ట్మెంట్లో పనులు చేయవచ్చు కష్టపడి పరలోకము లేదు వారసత్వం అంతమంది అంతకంటే లేదని ఖచ్చితంగా బైబుల్ చెబుతుంది వాడలోకి చేరింది ఎవరు అంటే నోవా తాతయ్య వారి కుటుంబం మాత్రమే వాడలోకి వచ్చారు దిన ప్రయాణం చేసినంత దూరం ప్రయాణం చేసి ఖచ్చితంగా ఓహో వాడ కట్టాం జలప్రళయం వచ్చింది ముంచుకుపోతుంది రండి అని చెప్తే ఏ ఒక్కరు కూడా పంటలో పైరులు అన్నీ మంచుకున్నాయి వీడికి పిచ్చబట్టి అంత డబ్బు పెట్టి వాడగట్టాడు జలప్రాళయం వచ్చిద్దంట వీళ్ళని ముంచుకుపోద్ది అని తిట్టారు తాగారు తాతయ్య నోవా తాతయ్య ఇచ్చిన డబ్బులతో తాగి గంతులేశారు అయితే బిల్డింగులు ఎక్కినా చెట్టులు ఎక్కినా చెట్టు చివరకెక్కిన మిగలలేదు భూలోకంలో బతకలేదు భూమిని అంతా ఊడ్చివేశాడు ఎవరు వినలేదు మరి బైబిల్లో ప్రకటన గ్రంథం ఒక మాట చెబుతున్నాడు కదా చెవి గలవాడు ఆత్మసంఘములతో చిప్పుచున్న మాట వినుగాక అంటున్నాడు ఎంతమందికి చెవులు ఉన్నాయి అంటారు వాడ కట్టిన వాళ్ళందరికీ చెవులు లేవా తాతి ఉన్నంత కాలంలో ఉన్న మనుషులకి చెవులు లేవా ఆయన చేసిన బోధ వినలేదా విన్నారు దేవుని స్వరం వినే చెవులు వారికి లేవు ఈనాడు మనం కూడా ఎంతమంది దేవుని దర్శనాలు చూసామని చెప్పిన ఒకవేళ ప్రవక్తలా మేము ప్రవక్తనని చెప్పిన బైబిల్లో కూడా ప్రవక్తలు ఉన్నారు బిలాము ప్రవక్త కాదా ప్రవక్తే బాలాకు నేర్పిన బిలాము బోధలు నీలో ఉన్నాయి అని చెప్పాడు ఎంతమంది బాలాకు నేర్పిన బిలాము బోధలు నేర్చుకొని ఎంతమంది ఉన్నారు బిలాము తప్పించబడ్డా నోరు లేని గాడిది చేత బుద్ధి చెప్పించబడ్డాడు గద్దించబడ్డాడు అయినా గాడిదని కొడితే దేవుడే గాడిదికి స్వరం ఇచ్చి మాట్లాడాడు అవునా కాదా నోరు లేని పశువు అయినా దేవుడికి ఇష్టమే నువ్వు ఇష్టం లేదు ఎందుకు అంటే వాక్యం తెలిసి నీవు ప్రవక్తవని తెలిసి అబద్ధాలు మోసాలు ఇంటిడు బంగారం ఒంటిడి బంగారం బండిడు బంగారానికి ఆశించిన బిలాము వలె ఎవరు ఉన్నారో అట్టి వారందరూ విడిచిపెట్టబడతారు ఖచ్చితంగా దేవుని వాక్యం చెబుతూ ఉంది అందుకే నీ మాట మనం చెప్పాలి చెవి గలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక చెవి గలవాడు అంటే దేవుడే చెవులు పెట్టాడు మనకి ముక్కును చెవులను కళ్ళను నిరూపించిన దేవుడు రూపించిన దేవుడు చెవులు కళ్ళు రూపించిన దేవుడు చెవి గలవాడే అంటున్నాడు దేవుడే పిచ్చాడా దేవుడికి అజ్ఞానం ఉందా ఆయనే చెవులు కళ్ళు పెట్టాడు కదా మానవుని పుట్టించాడు కదా చెవి గలవాడు అంటాడేంటి అంటే ప్రశ్న వేయటానికి లేదు హేజికెల్ అంటాడు కదా కుండను రూపించినవాడు రూపించిన వానితో కొండెళ్ళి నన్ను బానగా చెయ్యి నన్ను కుండగా చెయ్యి నన్ను చెట్టుగా చెయ్యి మూకుడుగా చెయ్యి అంటాడా నన్ను ఇలాగ చేసేవేంటి మురి దాకలాగుండేటట్టు చేసేవేంటి నన్ను పొయ్యి మీద పెడితే కాలేలాగా చేసేవేంటి అంటానికి వీల్లేదు లేదు అన్నాడు కుండను రూపించిన కుమ్మరవాడితో కంటే నేను గొప్పవాడిని కాదా అన్నాడు ఏసయ్య కుమ్మరివాడి కంటే నేను గొప్పవాడిని కాదా కుమ్మరువాడి చేతిలో కుండవన్నట్లు శిల్పకారి చేతిలో ఉన్నట్లు మీరు నా చేతిలో ఉన్నారు జాగ్రత్త అంటున్నాడు మన ప్రభు అయిన దేవుడికి మనం ఏమి చిరడమో తీర్చలేము రెండోది ప్రశ్న వేయటానికి యోగ్యత లేదు దేవుడి దగ్గర పశ్చిమ క్వశ్చన్ జవాబు ఆన్సరు బైగులే పరిశుద్ధాత్మ దేవుడు నీకు మాట్లాడుతున్నాడు అందుకని వ్యతిరేకంగా నడుచు ఆయుధం వర్ధిల్లదు ఎన్నడో దీనికి వ్యతిరేకంగా నడిచిన ఆయుద్ధం వర్ధిల్లదు అందుకని ప్రభు అయిన దేవుడు యాహోన్ గారు నీతిమంతుడు పరిశుద్ధుడు ఆయన ఆయన కొట్టి సమాధి పెట్టి చేసి అందులో వేసి సముద్రంలో వదిలేస్తే ఆయన పద్మాసు దీవులో దేవుని యొక్క పని చేశాడు మళ్ళా బ్రతుకుంటే చాలు పని ప్రాణం ఉంటే చాలు ఆ దెబ్బలో ఉండి దీవిలో ఉండి ఆ దెబ్బ దేవుని స్వార్థ చెప్తూ దేవుని గ్రంథాలని లిఖించి వ్రాసినట్టుగా పత్రులు ఎన్నో సృష్టించినట్టుగా మనం చూస్తున్నాం ఎంత శక్తివంతుడైన దేవుడు అందుకేనే ఆయన అంటున్నాడు కదా భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకొందరు అవును ఆమెను కొట్టుకుంటారు రొమ్ము కొట్టుకోనాక అవును ఆమెనంటే అంటే ఇవన్నీ జరిగిన జరిపిన దేవుడు జరిపించబోతున్న దేవుడు జరిగించబోతున్నాడు రప్పించబోతున్నాడు తెగుళ్ళు వ్యాధులు రోగములు నీళ్లు రక్తంగా మారుతాం అగ్నిగా మారుతాం ఖచ్చితంగా జరుగుతుంది కరువు తెగులు ముడత రాబోతుంది కరువు చేత కత్తి చేత ఇటు చేత బళ్ళము చేత భూలోకాన్ని హింసించబోతున్నాడు అలాంటి కాలము రాకముందే నా శివ నా పుత్రుడు బయట పడకముందే నీ ప్రవర్తన యోగ్యముగా ఉంచుకో నీ జీవితాన్ని దేవుడికి అంకితం చేసుకో నువ్వు తప్పించబడలేవు అందుకేనే ఆయన అంటున్నాడు ఎనిమిదవ వచ్చి నువ్వు చదువుదాం అల్పయువ మేఘయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడు నేనే అని సర్వాధికారి దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు కలుగు శ్రమలోను రాజ్యములోను సహోనములోను పాలివాడనైనా యహో యోహోనను నేను దేవుని వాక్యము నిమిత్తమును ఏసుని గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపన అయితే చదువుతా నువ్వు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఇదిగో ఒక మాట వింటున్నా చెప్తున్నాడు నువ్వు చూచుచున్నది యోహోన్నే అంటున్నాడు ఈ మాట నువ్వు దర్శనములో చూస్తున్నది ఈ పుస్తకములో వ్రాసి ఈ పుస్తకములో ముద్రించు యోహోన్ రేపు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడను ఏమని చెబుతున్నాడు యేసు ప్రభారు పుట్టాడు చనిపోయాడు చనిపోయినాక ఇక లేడు భూమి మీద ఇక కనపడడు ఇక ఇంతటితో ఆయన చరిత్ర అయిపోయింది ఇక తర్వాత రాడని బైబుల్ చెప్పలేదు అందుకైనా ఆయన చెబుతున్నాడు భూత కాలంలో భవిష్యత్ కాలంలో రాబోయే కాలంలో నేను ఉండివాడను హల్పయ్యవు ఒమేగయువు నేనే అని ఖచ్చితంగా చెబుతున్నాడు నమ్మి విశ్వసించి ఖచ్చితంగా మనం ప్రకటన గ్రంథాన్నే చదువుకుందాం ప్రకటన గ్రంథాన్నే బట్టలుగా చేద్దాం దేవుని స్వార్తని అందించవలసిన పిల్లలు చూడవలసిన పిల్లలు తప్పకుండా చూడాలని మనం చేస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథము జరగబోతున్న కాలము రాబోతున్న కాలాన్ని జరగబోతున్న క్రియలను చూపిస్తూ ఉంది కనుక ఇక్కడ ఏడు సంఘాల పేర్లు ఉన్నాయి ఇక మీదట చదివితే ఏడు సంఘాలు ఉన్నాయి ఈ ఏడు సంఘాల పేర్లు ఏ సంఘానికి ఏం చెప్పాడో ఏ సంఘానికి ఏం రాశాడో ఈ లేఖనాలు వ్రాసినటువంటి యహోన్ గారు ఎంతగానో భద్రపరిచినందుకు ఆయన వలె నమ్మకస్తులుగా ఉండటానికి ఆయన చూపిన మాదిరిని నేర్చుకోవటానికి ఎంతమంది సిద్ధముగా ఉన్నారు మనందరం ఆయన పాదాల దగ్గర నేర్చుకుందాం ఎప్పుడు మనం నేర్చుకునే వారమే కానీ మనం ఏమాత్రం గర్వించడానికి కానీ హెచ్చించడానికి కానీ హెచ్చిపోవటానికి కానీ తగిన వారము కాదు ప్రభు చిత్తము అయితే దేవుని యొక్క కృప కాలంలోనే మనము మన జీవితాలను భద్రపరుచుకొని వేసే రాకలను ఎదుర్కోటానికి సంసిద్ధంగా ఉండాలని మనం చేస్తా ఉన్నా దేవునికిరం కలుగుని గాక అందుకని ఆయన అంటున్నాడు కదా నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఏపేసు సుమో ఫెర్గామా తుయా తైర శారదాసు పిలదల్పియా లవోదికయ అను ఏడు సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడగా తిరిగి తిని తిరగగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారిని పోలిన యువకుని చూచితిని దేవునికి స్తోత్రం ఆయనే ఎస్సు క్రీస్తు ప్రభారు ఆయనకి ఎలా దర్శనంలో చూపించాడట ఆశ్చర్యంగా లేదా ఏడు దీప స్తంభాల మధ్యలో ఉన్నాడట చంచరిస్తూ ఉన్నాడట కూర్చొని లేడు సింహాసనంలో లేడు అగ్నిలాగా కాదు ఆ యొక్క ఏడు దీప స్తంభాల మధ్యలో చంచరిస్తూ ఏడు స్తంభాలు అనగా ఏడు ఆత్మల గలవాడు ఆయన మీకు అందరికి అర్థం అవ్వాలి ఏడు దీపస్తంభం ఒక్క దీపము ఒక ఆత్మ దీప స్తంభాలు నిలిచేవే కానీ ఎలిచిపోయేవి కాదు ఏడు దీపస్తంభాల మధ్యలో చంచరిస్తూ ఉన్నాడు ఆయన ఒక మనిషి కుమారుని పోలికి చొప్పున కనపడుతున్నాడట ఈయన దర్శనంలో మనిషి కుమారుని పోలికి తప్ప నిజమైన దేవుని స్వరూపం ఏ మానవుడు చూచి ఉండలేదు ఏ మానవుడు ఎప్పుడు చూడలేదు అని రాశాడు బైబిల్లో అంతేకాక మోసే కాలంలో ఒక మాట చెప్పాడు తండ్రి నేను కూడా నిన్ను చూడాలని ఉంది ఎప్పుడు నాకు మరుగై మాట్లాడుతున్నావు నేను చూస్తాను నాకు కూడా ఒకసారి కనపడు అని అడిగితే నన్ను చూడలేవయ్యా ఎంత మంచిగా నేను నిన్ను ప్రేమించిన నా స్వరూపం నేను నువ్వు చూడలేవు అన్నాడు నేను మోరియా పర్వతానికి వెనుక్కు తిరిగి వెళ్తున్నప్పుడు నా వీపు చూడు నా ముఖము చూడలేవు అని చెప్పాడు అంతేనా కాదా మరలా వేసు ప్రభువారు ఎన్నడూ అయినా ఖచ్చితంగా ఏ మానవుడైనా ఎప్పుడైనా అగ్నిలో ఉన్న మహిమ కలిగిన తండ్రిని ఎవ్వరూ చూడలేరు గనక యస్సు క్రిస్తు మానవాళిలాగా పుట్టాడు మా మనిషి పోలికగా పుట్టాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు అందుకనే యస్సు క్రిస్తు పోలికనే ప్రకటన గ్రంథంలో యోహోన గారు చూస్తున్నాడు దేవుని క్రిస్తు ఉత్తరం గాక ఈ యోహోన్ గారు ఖచ్చితంగా ఆయన చెబుతా ఉన్నాడు పోలిక కూడా చెప్తున్నాడు చెప్పి మృతువునై తిరిగి లేచిన వాడు చెప్పు సంగతులు ఏమనగా ఎవరు తండ్రి చనిపోయాడా ఓహో తండ్రి కాలంలో చనిపోయే కాలంలో చనిపోయాడా చనిపోలేదు ఆయన అగ్ని లాంటి వాడు ఏలియా ఇచ్చిన తలాంతుని వాడుకుంటే అగ్నిని భూమి మీద దింపితే అగ్ని లాంటి వర్షమే కురిసిందా అగ్నిలాగా దిగి ఎద్దుల మాంసాన్ని బూడిది చేసిందా ఆశ్చర్యం కదా మానవుడికే ఇలాంటి వరం ఇచ్చిన దేవుడు దేవుడంటే ఎంత అగ్ని అయి ఉన్నాడు అందుకని ఆ అగ్ని మహిమ సింహాశ్రము దగ్గరికి మనము చేరలేము గనక మనిషి పోలికగా పుట్టిన మానవ స్వరూపం ధరించుకున్న ఖచ్చితమైన యేసుక్రీస్తుని చూడగలం ఆయనే రేపు మనందరికీ సింహాశ్రములో కూర్చొని తీర్పు తీర్చడానికి అర్హుడు ఆయన ఒక్కడే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళటానికి దేవుడు మనందరిని ఎన్నుకున్నాడు ప్రేమించాడు ఎన్నికను గుర్తించి పిలుపును గుర్తించి తగిన జీవితాన్ని ఆయన కొరకు అంకితం చేసి ఆయన రాజ్య స్వార్థ సాక్షులుగా జీవించి ఆయన మహిమార్థం జీవిస్తే అట్టి కృప భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగ్రుడిని వందనాలు చెల్లిస్తున్నాం జోము గల తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నా కృపా తోడుగా ఉంచి నడిపించండు నాయన నీ ఆత్మాభిషేకముతో మమ్మల్ని నింపండి ప్రభా నీ నామహిమార్థమై వాడుకొనండి అయ్యా మేము అతిశయించడానికి ఏమాత్రము కూడా అవకాశం లేకుండా నీ కొరకు ఎదురు చూస్తూ నీ దగ్గర నేర్చుకుని నీ పాదాల దగ్గర ఉండడానికి నీ కృప అనుగ్రహించి మహిమ నేర్చుకునే పిల్లలు వినే పిల్లలు గ్రహించే జ్ఞానము దాయించమని నీ కొరకు నీ రాజ్యము కొరకు ప్రయాసపడే బిడలుగా మార్చమని ఏసు పరిశుద్ధనామాలు నడుచినా తండ్రి Amen. Amen.